వెల్కమ్ టు మేరీ కిచెన్ అండి. ఈరోజు ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇవ్వండి, వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోవాలి పొడుగ్గా. ఒక పక్క నీళ్ళు కూడా కాగుతున్నాయండి, మరుగుతున్నాయి కూడా. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసాను, ఎక్కువ వద్దు. ఇవి నీళ్ళల్లోంచి దీంట్లో వేసేస్తున్నాను. పొయ్యి కూడా ఆపేసేసాను, చాలా వేడి. కొంచెం ఒక్క నిమిషం అలా ఉంచేసేసి వడకట్టుకోవాలి. ఇదిగోండి ఏదో టీ వడకొట్టేదైనా పర్వాలేదు, వడకొడుతున్నానండి. కాటన్ ఏదైనా క్లాత్ తీసుకోండి, దాంట్లో గుడ్డతో తుడిచేయాలి. అలా తుడిచాక చూపిస్తాను. ఏదో ఒకటి కాటన్ ఏదో ఒకటి తీసుకోండి, ఇలాంటిది తడి లేకుండా క్లాత్తో తుడిచేసేయండి. ఇదిగోండి కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు, కొంచెం కారం, కారం మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఇందాక వాటర్ వేసాను కదా, కొంచెం చాలు. ఇది కూడా వేసేస్తున్నాను మొత్తం. నూనె కూడా కాగిందండి. ఈ కలిపేలోపు ఆయిల్ కూడా పెట్టేసేసుకోవచ్చు, టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి, అసలు మిస్ కావద్దు. ఆయిల్ కూడా కాగిందండి, వేస్తున్నాను ఇంకా. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసుకోండి, ఒకసారే కాకుండా. కొంచెం కాలాక చూపిస్తానండి. లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోయిద్దండి, ఇంకా చాలు, తీసేస్తాను. కార్న్ఫ్లవర్ లేకపోతే బీపిండైనా వేసుకోవచ్చు అండి, పర్వాలేదు, బాగుంటాయి. మీకు ఇష్టమైతే నిమ్మకాయ కూడా కొంచెం పిండుకోవచ్చు. ఇదిగోండి చూడండి ఎలా మోగుతుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. ఇదిగోండి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.